బుజ్జి బాబు నడిచిపోవడం వచ్చేసింది. వస్తుందా రాదా? జెసి గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలి. ఏంటి ఇంకా రాలేదు మరి? చూశారా ఆ అమ్మాయిని పలగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు వీడు ఎదవన ఆవిడ తెలియదేంటి మారే. సార్ గోదావరి ఈరోజు బయలుదేరుతున్నాం. ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ 52 53. అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది. నాన్నగారు ఇంకా రాలేదు. ఏంటి అంకుల్ ఇంకా రాలేదా? అవ సావడి వచ్చేస్తా. కంగారు పడకండి, ఇలాంటప్పుడు షార్ప్గా ఆలోచించాలి. ఒక నిమిషం. నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. 52 శ్రావణి, 53 ప్రసాద్ రావు. అంటే మామగారు అన్నమాట. రండి సార్, రండి రండి, పెట్టిలేండి, రండి రండి, రండి చేయలేండి, చేయలేండి, రండి రండి, కాబట్టి రండి సార్, రండి, కాదు తీయండి, తీయండి, ప్యాసింజరా పోతరా, రండి, జరగమ్మా జరగా, కూర్చోండి, ఏం పర్వాలేదు, అంతా మన మంచికి. థ్యాంక్ యూ. మీ గురించి శ్రావణి గారు చాలా కంగారు పడ్డారండి. నీకు మా అమ్మాయి తెలుసా? లేదు, కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు. అరే నా పేరు కూడా తెలుసు. కంగారు పడకండి, చాట్లో చూశారు. ఎవరు ఇక్కడ చైన్ లాగింది? ఇదిగో ఇతనే. దిస్ గాయ్, ఏ గాయకి అంటే గో పగిలిపోతుంది నీకు. నువ్వా చైన్ లాగింది? నిన్ను నమ్మి. నాగరాజు గారు, నేనేదో మీ పెళ్ళో మెళ్ళో కొలుస్తున్నాయి ఫీల్ అవుతారు. ఏంటండి ఆ పెద్దని బయట ఉండిపోయాడు కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్. సార్ మా నాన్న కోసమే చైన్ లాగారు. ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్. శ్రావణి గారు ఏదో షార్ప్ గా ఆలోచించి అది కాదండి. పాపం పాపం అంటావండి, ఇప్పుడు చైన్ లాగాడు, రాత్రి మెళ్ళ గొలుసులు అవుతాడు. హూఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజు గారు, తీసుకోండి. డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యాన్, తప్పదు.